కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలకి క్రమేపీ సమాజంలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఈ మార్పులు సమూలంగా మనకు కనిపిస్తున్నది భారతదేశంలో. భారతదేశం కుటుంబ వ్యవస్థ మీద, సామాజిక పరివర్తన మీద ఆధారపడిన సమాజం. కానీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న టెక్నాలజీ యూజ్, దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్యామిలీ సిచ్యుయేషన్లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ మార్పులు ఎంత డెలికేట్గా తయారయ్యాయంటే, వ్యక్తుల మధ్య సంబంధాలు, భార్య భర్తలు కానీ అటు తల్లిదండ్రులు కానీ, పిల్లలకి తల్లిదండ్రులకు కానీ గ్యాప్స్ బాగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఎక్కువగా యువత, అట్లాగే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు కూడా ఏంటంటే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసినా చేయకపోయినా మిగతా విషయాలకు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కల్చరు పెరిగిపోయింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల ఏమవుతుంది అంటే, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఫ్యామిలీలో గ్యాప్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లైఫ్ ఏంటంటే, ఇప్పుడు అందరూ 5G కోసం మాట్లాడుకుంటున్నారు. 30G నెక్స్ట్ 30 ఇయర్స్లో వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగా ఉన్నాయి. ఈ 5G అంటే 1G నుంచి 2G, 2G నుంచి ఇట్లా మనం పురోగతి చెందుతున్నాం అని అంటే, టెక్నాలజీలో పురోగతి చెందుతున్నాం. అదే ప్రకారంగా ఫాస్ట్నెస్ కూడా వచ్చేసింది. ఆ ఫాస్ట్నెస్ ఒక్క టెక్నాలజీలోనే కాకుండా మన నిజీవితంలో కూడా ఆ ఫాస్ట్నెస్ తాలూక ప్రభావం చాలా గట్టిగా చూపిస్తుంది. ఇప్పుడు అంతా ఏంటంటే వర్క్ ఓరియంటెడ్ లైఫ్ అయిపోయింది. అట్లాగే ఎన్నో మోడర్న్ గ్యాడ్జెట్స్ మార్కెట్లో రావడంతో యాంబిషన్స్ పెరిగిపోయినాయి. సో ఇక్కడ మనం ప్రత్యేకంగా జరుగుతున్న విషయం గమనించాలి అంటే, చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. తర్వాత టెక్నాలజీకి ఎడిక్ట్ అయిపోతున్నారు. టెక్నాలజీకి ఎడిక్ట్ అయిపోవడంతో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లా ఇటువంటి వీటితో బాగా ఎడిక్ట్ అవ్వడంతో వాళ్ళు క్వాలిటీ టైము ఫర్ డెవలప్మెంట్, ఫర్ దేర్ ఇండివిజువల్ డెవలప్మెంట్కి వాళ్ళు సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. మనం ఈ మధ్య చాలా దగ్గర చూస్తున్నాం ఏంటంటే, మొబైల్ కావాలని అడగడం, మొబైల్ కాదు కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకోవటం, మొబైల్ తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత మొబైల్ పనిచేయకపోయినా డేటా లేకపోయినా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ రోజుల్లో భోజనం లేకపోయినా కొంచెం ఆగలరేమో కానీ డేటా లేకపోతే అసలు ఆగలేని జీవితాలు అయిపోవడంతో ఇప్పుడు లైఫ్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో కూడా ఎన్నో రకాల అపార్థాలకి అపార్థాలకే కాకుండా ఈ లివింగ్ రిలేషన్షిప్స్, దాని తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, తర్వాత ఈ డేటింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడంతో ఏమవుతుందంటే, ఈ కుటుంబ వ్యవస్థ మీద దీంతో ప్రభావం చాలా గట్టిగా కనబడుతుంది. మనం ఈ మధ్య చాలా చూస్తున్నాము, ప్రియుడి కోసం భర్తను చంపిన వాళ్ళు, ప్రియురాలి కోసం భార్యను చంపేవాళ్ళు, అట్లా కాకుండా ఇంకోలా ఈ కిడ్నాప్లు, ఈ చంపుకోవటాలు, ఈ మధ్య ఏంటంటే క్రైమ్ కూడా ఈ సామాజిక మాధ్యమాల నుంచి ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇవన్నిటికీ ఈ రుగ్మతకి ఖచ్చితమైన మందు కనిపెట్టకపోతే, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కానీ కోర్టులు కానీ ఇవి పెద్దగా ఎన్ని కేసులు వాళ్ళు డీల్ చేయగలుగుతారు. అసలు దీనికి కావాల్సింది ఏంటంటే ఒక సైకలాజికల్ ట్రీట్మెంటు. ఎట్లా యువతని ఈ టెక్నాలజీ నుంచి బానిసి కాకుండా ఆపడం అనేది నంబర్ 1. రెండవది, ఫ్యామిలీ వ్యవస్థని కాపాడడం కోసం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఎలా చేసుకుంటే తీసుకోవడం అవుతుంది. అందరూ ఏంటంటే ఎథికల్ ఎడ్యుకేషను, వాల్యూ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుతున్నారు తప్ప, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేసరికల్లా ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పేరెంట్స్ క్వాలిటీ టైము పిల్లలతో గడపగలుస్తున్నారా లేదా,
సో అటు అమ్మగారేమో ఆవిడ తాలూకా మొబైల్స్లోని టెక్నాలజీ టీవీస్లోని వీటిలో ఆవిడ మొబైల్ దీంట్లో బిజీగా ఉంటారు. అయ్యగారేమో ఇటు ఆయన మొబైల్స్లోని ఆయన తాలూకా సామాజిక మాధ్యమాల్లోని టీవీస్లోని ఆయన బిజీగా ఉంటారు. ఇంకా పిల్లలు పట్టించుకునే వాళ్ళు ఎవరు. సో ఈ సమస్యలు ఏంటంటే ఎక్కువగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న చిన్న ఫ్యామిలీస్లో అయినట్లయితే ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కి చాలా సామాజిక అనైతిక చర్యలకి పాల్పడే పరిస్థితి వస్తుంది. దీంతో క్రైమ్ రేటు పెరిగిపోయింది. అసలు క్రైమ్ ఎంత బయటపడుతుంది అనేది బయటకు తెలియదు కానీ ఇంచుమించుగా క్రిమినల్ మైండ్స్ మాత్రం చాలా ఎక్కువగా ప్రబలిపోతున్నాయని చెప్పచ్చు. దీని మీద దీని తోడు సమాజంకి సేవ చేయాల్సిన మాధ్యమాలు కూడా ఇప్పుడు సమాజానికి ఒక చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని ఇంకా యాగ్రవేట్ చేసేటట్లుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనం అందరం కలిసి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే భవిష్యత్తు తరాలని కాపాడుకోవడం కోసం మనందరం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. తర్వాత పిల్లల్ని కండమే కాదు, పిల్లల్ని పెంచే తీరు విషయంలో కూడా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ లేకపోయినట్లయితే ఇంకా రాబోయే సమాజంలోనే ఎలా ఉంటాయంటే ఇంకా ఈ దూరాలు పెరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. మానసిక సమస్యలే కాకుండా ఏంటంటే ఒకనొక సమయం వచ్చేసరికి అలా ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఏకాంతం కోరుకుంటున్నారు. ఆ ఏకాంతం అనేది ఏమవుతుందంటే లోన్లీనెస్ అనేది చివరికి ఎవరికీ కాకుండా పోయి నేను ఎందుకు బతుకుతున్నాను అన్న పరిస్థితుల్లో ఆత్మహత్యలకు కూడా ఇది ప్రేరేపిస్తుంది చెప్పచ్చు. సో వీటన్నిటికీ కూడా నీ సైకాలజిస్ట్ ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.